అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. రెండు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులో కూడా తన రోజువారీ దినచర్యలను క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. మంగళవారం దినచర్య యోగాతో ప్రారంభమైంది. సోమవారం రాత్రి త్వరగా నిద్రపోయిన ఆయన ఇవాళ తెల్లవారుజామున నిద్రలేచి కొద్దిసేపు జైలు ఆవరణలో జాగింగ్ చేశారు. అనంతరం యోగా చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు న్యూస్ పేపర్లు చదివారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆయన సహాయకుడు అల్పాహారాన్ని అందించాడు. అనంతరం ఆయన మెడిసిన్స్ వేసుకున్నారు. సోమవారం లంచ్లో బ్రౌన్ రైస్తో బెండకాయ ఫ్రై, పన్నీరు, పెరుగు తిన్నారు. ఆయన తినే ఆహారం అంతా కాన్వాయ్లోని ప్యాంట్రీ కార్ నుంచే వస్తోంది. ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవే తన ఆరోగ్య సూత్రాలు అని చంద్రబాబు చెబుతుంటారు. జైలులో చంద్రబాబుకు సహాయకుడిగా ఓ ఖైదీని ఏర్పాటు చేశారు.